గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో పిఎన్ సంధి పట్ట సిద్ధాంతంలోనే ఫస్ట్ యూనిట్లోనే మనకి పిఎన్ సంధి డయోడ్ అన్నమాట. సో పిఎన్ సంధి డయోడ్ అన్నమాట. పిఎన్ సంధి డయోడ్ యొక్క పటం ఈ విధంగా ఉంటుంది. ఒకవైపు ఏమన్నా పి రకం అర్ధవాహకాలని, మరొక వైపు ఏమైనా ఎన్ రకం అర్ధవాహకాలని ఇలా కనెక్ట్ చేసి ఉంచుతాం మనం. అంటే అసలు పిఎన్ సంధి డయోడ్ అంటే ఏం చెప్తామంటే, సిలికాన్ మనం వాహకాల్లో సిలికాన్ లేదా జర్మేనియం అని చెప్పాం కదా. సో అర్ధవాహకాలకి ఎగ్జాంపుల్ మనం సిలికాన్ లేదా జర్మేనియం అన్నాం కదా. సో సిలికాన్ లేదా జర్మేనియం వంటి అర్ధవాహకాలని మనం ఒకవైపు ఏమన్నా పి రకం అర్ధవాహకాలని, అంటే పి రకం మలినాలను మరొక వైపు ఎన్ రకం మలినాలను కలిపితే దాన్ని మనం పిఎన్ సంధి డయోడ్గా చెప్తాం. అంటే ఏమంటామంటే, సిలికాన్ లేదా జర్మేనియం అర్ధవాహకానికి ఒకవైపు పి రకం అర్ధవాహకాలని మరొక వైపు ఎన్ రకం అర్ధవాహకాలని కలిపితే వచ్చేదాన్ని మనం పిఎన్ సంధి డయోడ్గా చెప్తాం. అసలు డయోడ్ యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుందంటే, డయోడ్ యొక్క సింబల్ అన్నమాట ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ ఏమన్నా ప్లస్, ఇది మైనస్, ఈ విధంగా డయోడ్ యొక్క సంధి డయోడ్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో పి ఇది ఎన్, పి ఏమన్నా పాజిటివ్, ఎన్ ఏమన్నా నెగిటివ్ అన్నమాట. పిలో మనకి హోల్స్ ఉంటాయి, ఎన్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా డయోడ్ యొక్క సంకేతం అనేది, అంటే సంధి డయోడ్ యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫిగర్లో చూసినట్టయితే చూడండి, దీంట్లో మనకి పి టైప్ అర్ధవాహకాల్లో మనం హోల్స్ అనేవి ఉంటాయి, ఎన్ టైప్ అర్ధవాహకాల్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో పిఎన్ సంధిలో మనకి పి రకం అర్ధవాహకాలను ఏమన్నా మనం త్రి సంయోజక మాలిన్యాన్ని చతుర్ సంయోజక మాలిన్యంతో కలిపితే వచ్చేదాన్నే మనకి పి రకం అర్ధవాహకాలు అంటున్నాం. అలాగే ఎన్ రకం అర్ధవాహకాలు అంటే పంచ సంయోజక మాలిన్యాన్ని చతుర్ సంయోజక మాలిన్యంతో కలిపితే ఏర్పడే వచ్చే వాటిని ఎన్ రకం అర్ధవాహకాలుగా మనం చెప్తున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లో పిఎన్ సంధిలో మనం పి భాగంలో మనం త్రి పరమాణుక మాలిన్యాలను కలపడం వల్ల అధిక సంఖ్యలో రంధ్రాలు ఉంటాయన్నమాట. దీంట్లో మనం త్రి పరమాణుక మాలిన్యాన్ని కలపడం వల్ల మనకి అధిక సంఖ్యలో హోల్స్ అనేవి మనకి ఏర్పడుతున్నాయి. అలాగే ఎన్ భాగంలో కూడా సేమ్, పంచ సంయోజక మాలిన్యాన్ని కలపడం వల్ల ఎలక్ట్రాన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ పి భాగాన్ని అలాగే ఎన్ భాగాన్ని వేరు చేసే పొరనే మనం సంధి పొరగా చెప్తాం. అంటే ఇక్కడ ఉంది కదా మైనస్ ప్లస్, అంటే ఈ పొరనమాట, దీన్ని మనం సంధి పొరగా చెప్తున్నాం. పి భాగాన్ని అలాగే ఎన్ భాగాన్ని వేరు చేసే పొరని మనం సంధి పొరగా చెప్తున్నాం అన్నమాట. సో ఎన్ భాగంలో మనకి ఎక్కువగా అధిక సంఖ్యలో మనకి ఎలక్ట్రాన్లు, పి భాగంలో మనకి హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎన్ భాగంలో అధిక సంఖ్య గల ఎలక్ట్రాన్లు అనేవి పి భాగం వైపుకి, అలాగే పి భాగం నుండి రంధ్రాలు అనేవి ఎన్ భాగం వైపుకి ఇలా ప్రసారం అనేది మనకి తటస్థంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇలా ప్రసారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఫలితంగా ఈ సంధి పొర వద్ద మనకి కొంత భాగంలో ఆవేశాలు అనేవి ఉండవన్నమాట. సో ఈ ఆవేశరహిత ప్రాంతాన్ని, అంటే ఇలా ఈ ప్రాంతం అన్నమాట, ఈ మొత్తం ప్రాంతాన్ని మనం లేమి పొరగా చెప్తున్నాం అన్నమాట. అంటే ఏమంటున్నాం, ఆవేశరహిత ప్రాంతాన్ని మనం లేమి పొరగా చెప్తున్నాం. అంటే పి భాగం వైపు, పి భాగం నుండి రంధ్రాలు అనేవి, ఎన్ భాగం నుండి ఎలక్ట్రాన్లు అనేవి ప్రసారం జరిగినప్పుడు, ఈ ప్రసారం జరుగుతూ ఉన్నప్పుడు తటస్థంగా ఉండే ఎలక్ట్రాన్లు లేదా హోల్స్ అనేవి ఈ సంధి భాగం వద్ద, అంటే సంధి పొర వద్ద అవి ఎటువంటి ఆవేశాన్ని పొందవన్నమాట. సో ఈ ఆవేశం పొందని ప్రాంతాన్ని మనం లేమి పొరగా చెప్పుకుంటున్నాం. సో ఈ లేమి పొర అంటే రెండు అన్నమాట, దీన్ని మనం లేమి పొర అంటున్నాం. అయితే పిఎన్ సంధిలో మనకి ఈ పిఎన్ సంధిలో ఆవేశం, అంటే సంధి పొర వద్ద మనకి ఆవేశాలు అనేవి విసరణ జరగడం వల్ల కొంత తటస్థ ప్రాంతం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ తటస్థ ప్రాంతాన్ని మనం లేమి పొరగా చెప్పుకుంటున్నాం, అవునా. సో ఈ సంధి పొర వద్ద పి భాగం అనేది ఏంది మనకి ఋణాత్మకంగాను, అంటే ఈ సంధి పొర వద్ద పి భాగం మనకి ఋణాత్మకంగాను, అలాగే ఎన్ భాగం అనేది మనకి ధనాత్మకంగా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇక్కడ పి భాగంలో ఉండే ఎలక్ట్రాన్లు అనేవి పి భాగాలను సారీ
p భాగంలో ఉండే ఎలక్ట్రాన్ల వికర్షణంగాను అలాగే n భాగంలో ఉండే రంధ్రాలు వికర్షించినట్లుగా ప్రవర్తిస్తాయి అన్నమాట. సో ఏమంటున్నాం మనం, p భాగం అనేది సాపేక్షంగా ఋణాత్మకంగాను n భాగం అనేది సాపేక్షంగా ధనాత్మకంగాను ఉంటున్నప్పుడు p భాగం అనేది ఏమన్నా ఎలక్ట్రాన్లను వికర్షిస్తున్నట్టు అలాగే n భాగం అనేది రంధ్రాలను వికర్షించినట్లుగా ప్రవర్తిస్తాయన్నమాట. సో ఇలా ప్రవర్తించడం అంటే ఇవి రెండు వికర్షించడం వల్ల ఈ వీటి మధ్య ఆవేశాలు అనేవి విసరణ అనేది అయిపోతుంది అన్నమాట. అప్పుడు తటస్థంగా ఉంటాయి వీటి మధ్య ఆవేశాలు అనేవి. సో ఇలా తటస్థ భాగం దాటుతూ ఆవేశాలకు అంటే ఒకదాని నుంచి ఇంకోదాన్ని దాటినప్పుడు వీటికి కొంత శక్తి కావాలి కదా. సో ఆ శక్తిని మనం అవరోధ పొటెన్షియల్గా చెప్తున్నాం అన్నమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవి ట్రాన్స్ఫర్ జరగడానికి వాటికి కావాల్సిన ఎనర్జీని మనం అవరోధ పొటెన్షియల్గా చెప్తున్నాం. సో ఇది మన పిఎన్ సంధి డయోడ్ అన్నమాట. సో ఇది పిఎన్ సంధి డయోడ్. సో పిఎన్ సంధి డయోడ్ని పి టైప్లోనే ఏమన్నా మనకి రంధ్రాలు అలాగే ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మన పిఎన్ సంధి డయోడ్. సో పిఎన్ సంధి డయోడ్ యొక్క పురోబయాస్ అలాగే తిరోబయాస్ని మనం చూద్దాం ఇప్పుడు. సో పిఎన్ సంధి డయోడ్ యొక్క పురోబయాస్ యొక్క ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఏమిటంటే పి టైప్ ఎన్ టైప్ని తీసుకుంటాం సంధి డయోడ్ని. దీన్ని మనం ఒక బ్యాటరీకి అలాగే మిల్లీ యాంపియర్ దానికి కనెక్ట్ చేసి ఉంచుతాం అన్నమాట. అయితే పురోబయాస్ ఏ విధంగా ఉంటుందంటే డయోడ్ని మనం అంటే పిఎన్ సంధి డయోడ్ని మనం పి భాగాన్ని ఏమన్నా బ్యాటరీ యొక్క ధన ధృవానికి ఎన్ భాగాన్ని ఏమన్నా బ్యాటరీ యొక్క రుణ ధృవానికి కలిపితే మనం ఆ డయోడ్ అనేది మనకి పురోబయాస్లో ఉంది అని చెప్తాం అన్నమాట. అంటే పి భాగంలో మనకి హోల్స్ ఉన్నాయి అలాగే ఎన్ భాగంలో మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో పి భాగంలో హోల్స్ అంటే ఇది నథింగ్ బట్ మనకి పాజిటివ్ అన్నమాట, ఎలక్ట్రాన్స్ అంటే ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ అని తెలుస్తుంది. సో అదేవిధంగా అంటే పురోబయాస్ పి టైప్ అర్ధవాహకాలని మనం బ్యాటరీ యొక్క ధన ధృవానికి ఎన్ టైప్ అర్ధవాహకాలని ఏమన్నా బ్యాటరీ యొక్క రుణ ధృవానికి కలిపితే ఈ డయోడ్ అనేది మనకి పురోబయాస్లో ఉంది అని చెప్తాను అన్నమాట. సో ఈ రంధ్రాలు అనేవి ధన ధృవం వల్ల అవి వికసించబడతాయి అన్నమాట, అలాగే ఎలక్ట్రాన్ అనేవి రుణ ధృవం వల్ల వికసించబడతాయి అన్నమాట. సో వికసించబడి అవి ఏమవుతాయి అన్నమాట, సంధి వైపు కదులుతూ ఉంటాయి. అంటే ఇటు నుంచి ఇలా బ్యాటరీ ఇలా టర్న్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ హోల్స్ అనేవి ఇక్కడ ఉండే ప్లస్ వల్ల అంటే పాజిటివ్ వల్ల అవి మనకి వికర్షించబడతాయి. ఎలక్ట్రాన్లు మళ్ళీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ల వల్ల వికసించబడి ఈ రెండు అనేది పి టైప్ ఎన్ టైప్ ఉండే ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి ఈ సంధి పొరవైపుకి వచ్చేస్తాయి అన్నమాట. సో సంధి పొరవైపు కదులుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆవేశాలు అనేవి ఈ లేమి పొరను దాటి అంటే ఈ రెండు ఇటు యొక్క లేమి పొరను దాటి పి భాగాలని రంధ్రాలుగాను ఎన్ భాగాన్ని ఏమన్నా పి భాగాన్ని మనం అంటే లేమిపొర దాటి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పి భాగంలోను రంధ్రాలు అనేవి ఎన్ భాగంలోకి చేరుతూ ఉంటాయన్నమాట. సో ఇలా చేరడం వల్ల ఏమవుతుందంటే ఈ డయోడ్ అనేది మనకి పురోసెక్మంలో ఉంది కాబట్టి విద్యుత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే విద్యుత్ నిరోధం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇవి వికసించుకుంటూ ఉంటాయి కదా, ఇక్కడ ఏమైనా వికసించుకుంటాయి. సో వికసన వల్ల ఆటోమేటిక్గా రెండు వికసించిపోయి ఈ లేమి పొరను దాటి ఈ ఇక్కడున్న హోల్స్ అనేవి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్తో జత చేర్చుకుంటూ ఉంటాయి. సో ఇలా ఆటోమేటిక్గా జత చేర్చున్నప్పుడు దీంట్లో ఉండే విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది, అలాగే విద్యుత్ నిరోధం అనేది అంటే రెసిస్టెన్స్ అన్నమాట, రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇది మన పురోబయాస్. అలాగే తిరోబయాస్ చూద్దాం. తిరోబయాస్. సో తిరోబయాస్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి టెర్మినల్స్ అనేవి మారుస్తాం అన్నమాట మనం. ఆ టెర్మినల్స్ని మనం మార్చుతాం. సేమ్ పిఎన్ సంధి డయోడ్ని వేస్తాం మనం లేమి పొర అలాగే సంధి పొర. పి టైప్లోనే మన మనకి హోల్స్ ఉంటాయి. పి టైప్లో హోల్స్ ఉంటాయి అలాగే ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ అన్నమాట.
ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ అనే వాటిని తీసుకుంటున్నాం. సో ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి ఏమన్నా హోల్స్. ఇది పి, ఇది ఎన్, ఇది ఏమన్నా సంధిపొర. ఈ రెండింటి లేమిపొర. సో పి టైప్ని ఏం చేస్తున్నామంటే బ్యాటరీ యొక్క రుణ ధృవానికి, అలాగే ఎన్ టైప్ని ఏమన్నా బ్యాటరీ యొక్క ధన ధృవానికి మనం కనెక్ట్ చేస్తాం. ఈ మధ్యలో మనకి మిల్లీ యాంపియర్ ఉంటుందన్నమాట. సో మైనస్ ప్లస్ అనమాట, దీనికి ఆపోజిట్గా మనం దీన్ని కనెక్ట్ చేసి ఉంచుతాం. సో ఇది అంటే సేమ్ మనం పూర్వ బయస్ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో తిరో బయస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే బ్యాటరీ యొక్క టెర్మినల్స్ అనేవి మనం ఉంటాయి అనమాట. సో పి టైప్లో ఉండే హోల్స్ అనే వాటిని అంటే పి టైప్ అర్ధవాహకాలని మనం బ్యాటరీ యొక్క రుణ ధృవానికి, అలాగే ఎన్ టైప్ అర్ధవాహకాలని బ్యాటరీ యొక్క ధన ధృవానికి కలిపితే అప్పుడు ఈ డయోడ్ అనేది మనకి తిరో బయాస్లో ఉంది అని చెప్తామన్నమాట. సో ఇలా తిరో బయాస్లో ఉండి అప్పుడు తిరో బయాస్లో ఏమిటినప్పుడు ఏముంటుంది, ఇక్కడ ఉన్న రంధ్రాలు అనేవి ఇక్కడున్న హోల్స్ సారీ బ్యాటరీ యొక్క రుణ ధృవం చేత ఆకర్షించబడతాయి. అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ యొక్క ధన ధృవం చేత ఆకర్షించబడి ఇవి రెండు కలిసి సంధిపొర వైపు ఆవేశాలు అనేవి ఎటువంటి అంటే ఇవి రెండు ఆకర్షించుకుంటాయి కదా, ఇటు నుంచి ఇలా ఆకర్షించుకున్నప్పుడు ఈ సంధిపొర వైపు ఎటువంటి ఆవేశం అనేది ఈ సంధిపొర వైపుకి వెళ్ళవన్నమాట. సో ఫలితంగా అప్పుడు మనకి వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే విద్యుత్ నిరోధం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. విద్యుత్ ప్రవాహం అనేది చాలా తక్కువగా ఉండి విద్యుత్ నిరోధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన తిరో బయాస్. తిరో బయాస్ ఏమంటాం, బ్యాటరీ యొక్క అంటే పి టైప్ పి డయోడ్ యొక్క పి భాగాన్ని మనం బ్యాటరీ యొక్క రుణ ధృవానికి, డయోడ్ యొక్క ఎన్ భాగాన్ని బ్యాటరీ యొక్క ధన ధృవానికి కలిపితే అనుసంధానం చేసినప్పుడు ఇది తిరో బయాస్లో ఉంది అని చెప్తాం అన్నమాట. సో బ్యాటరీ అంటే పి టైప్లో ఉండే రంధ్రాలు అనేవి బ్యాటరీ యొక్క రుణ ధృవాన్ని కలిపాం కదా, సో రుణ ధృవాన్ని ఆకర్షించి, అలాగే ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది బ్యాటరీ యొక్క ధన ధృవాన్ని కలిపాం కాబట్టి ఇవి రెండు ఆకర్షించుకొని ఈ సంధిపొర వద్ద ఆవేశాలు అనేవి ఏవి చలించవన్నమాట. సో చలించకుండా ఉన్నప్పుడు మనకి పి భాగంలో ఎన్ భాగంలో ఉండే ఎలక్ట్రాన్స్ అలాగే హోల్స్ అనేవి బ్యాటరీ వల్ల వీటిలో విద్యుత్ ప్రవాహం అనేది చాలా తక్కువగా జరుగుతుందన్నమాట ఆకర్షించుకోవడం వల్ల, అలాగే విద్యుత్ నిరోధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే దీంట్లో అయితే మనం పూర్వ బయాస్లో చూసుకున్నట్టయితే పూర్వ బయాస్లో మనం బ్యాటరీ యొక్క టెర్మినల్ని అంటే పి భాగాన్ని బ్యాటరీ యొక్క టెర్మినల్లో మనకి ప్లస్తోను, అలాగే ఎన్ భాగాన్ని బ్యాటరీ యొక్క మైనస్తో చేసడం వల్ల దీంట్లో విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ నిరోధం అనేది చాలా తక్కువగా ఉండి ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది మన పిఎన్ సంధి డయోడ్ అన్నమాట. పిఎన్ సంధి డయోడ్ యొక్క పిఎన్ సంధి డయోడ్ ఇది 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. పిఎన్ సంధి డయోడ్ గురించి వివరించి అలాగే పూర్వ బయాస్ తిరో బయాస్ని వివరించండి అని ఇస్తాడు. పిఎన్ సంధి డయోడ్ గురించి వివరించి పిఎన్ సంధి డయోడ్ యొక్క పూర్వ బయాస్ లేదా తిరో బయాస్ లేదా సపరేట్గా కూడా ఇస్తాడు 4 మార్క్స్కి అనమాట. ఐ మీన్ పిఎన్ సంధి డయోడ్ యొక్క పూర్వ బయాస్ని వివరించండి లేదా తిరో బయాస్ని వివరించండి అని ఈ విధంగా ఇస్తాడు. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో పిఎన్ సంధి డయోడ్ ఈ విధంగా ఉంటుంది, మేము తెలిసి చెప్పాను. ఇప్పుడు పి టైప్లోనే ఏమైనా హోల్స్ ఉంటే ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీకు నిన్న సారీ లాస్ట్ వీడియోలో మనకి పి టైప్ని మనం గ్రహీతగాను అలాగే ఎలక్ట్రాన్ను దాతగాను తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ టైప్లో మనకి పంచ సంయోజక మూలకాలు ఉంటే పి టైప్లో మనం 3 సంయోజక మూలకాలని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. సో పి టైప్ని ఎన్ టైప్ని వేరే చేసే పొరను మనం సంధిపొరగాను, అలాగే పి టైప్ని ఎన్ టైప్ని రెండు కలిసి ఉండే ఎలక్ట్రాన్లు ప్లస్ హోల్స్ కలిసి ఉండేదాన్ని మనం లేమి పొరగాను తీసుకుంటున్నాం. సో ఇది పిఎన్ సంధి డయోడ్ యొక్క ఎక్స్ప్లనేషన్. థ్యాంక్ యూ.